నిహారిక కొనిదెల వెంకట చైతన్య జొన్నలగా అడ్డ వివాహక అట్ట ముగిసింది. రాజస్థాన్ లోని ఉదయపూర్ లో ఉన్న ఉదయ విలాస్ ప్యాలెస్ లో తెలుగింటి సంప్రదాయం ప్రకారం పూజారి పెళ్లి మంత్రాలు చదువుతుండగా నిహారిక మెడలో చైతన్య మూడు ముళ్ళు వేశాడు. బుధవారం రాత్రి 7 గంటలకు వివాహ వేడుక మొదలైంది. మొదట నిహారిక చేత ఆమె తల్లిదండ్రులు నాగబాబు మా ఆత్మజ ముత్తైదువలకు తాంబూలాలు ఇప్పించారు. ఆ తర్వాత నిహారిక పెళ్లి దుస్తుల్లోకి మారింది. గోల్డ్ కలర్ పట్టు చీర, వయోలెట్ గోల్డ్ కలర్ బ్లౌజ్, మెడ నిండుగా హారాలు, చెవులకు పొడవాటి దుద్దులు, తలకు పాపిట బిళ్ళతో సంప అన్న తెలుగింటి అమ్మాయిలాగా నిహారిక కళ్ళు చెదిరేట్లు మెరవగా వయోలెట్ గోల్డ్ కలర్ కుర్తా, ప్లెయిన్ వయోలెట్ పైజమా, మొడలో పులిగోరున్న పొడవాటి చైన్తో చైతన్య అందంగా కనిపించాడు. మెగా ఫ్యామిలీకి చెందిన దాదాపు అందరూ ఈ వేడుకలో పాలు పంచుకోవడం గమనార్హం. మెగా బ్రదర్స్, అల్లు ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఈ వేడుకకు హాజరయ్యారు. పవన్ కళ్యాణ్ భార్య అన్న లెక్నెవా మాత్రం కనిపించలేదు. ఆమెకు బదులుగా రేణు దేశాయి పిల్లలు అఖిల నందన్ ఆద్య ఈ వివాహానికి తండ్రితో పాటు రావడం అందరి దృష్టిని ఆకర్షించింది. చిరంజీవి తన సెల్ ఫోన్ తో నిహారిక వివాహ ఘట్టాన్ని వీడియో తీయడం కనిపించింది. అలాగే నిహారిక అన్న వరుణ్ తేజ్ కూడా ఆ కురూప క్షణాన్ని తన ఫోన్ లో బంధించాడు. పవన్ కళ్యాణ్ నోటి మీద చేయి పెట్టుకుని ఏదో ఆలోచిస్తున్నట్లు కనిపించాడు. మొత్తానికి నిహారిక ఉదయ్ టూర్ డెస్టినేషన్ అండ్ వెడ్డింగ్ సినిమా భాషలో బ్లాక్ బస్టర్ అయిందనేది నిజం.